ఇక్కడ వాటర్ గాన్ ఫ్లో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమైనా విలువైన వస్తువులు ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నుండి చూడండి, ఇది కొద్దిగా డౌన్ గా ఉంది. చుట్టూ కొండలు, కొబ్బరి చెట్లు, చాలా ఎక్సలెంట్ గా ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బెంగళూరు నుండి దండిగనహల్లి గ్రామానికి వచ్చినాము. ఇక్కడ మనకు ఒక డ్యామ్ అనేది ఇక్కడ ఉంది. ఆ డ్యామ్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. చాలా చాలా బాగుంది డ్యామ్. ఇక్కడ చూస్తున్నారా, చుట్టూ కొండలే. మనము విలేజ్ కూడా చాలా అందంగా ఉంది. వచ్చే రోడ్లో మనకి ఒక్క తోటలు అన్నీ చాలా బాగా కనిపిస్తాయి. రోడ్డు కూడా చాలా ఆహ్లాదకరంగా, ఘాట్ రోడ్డు, మలుపులు కూడా కనిపిస్తాయి. మన విశేషాన్ని ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అది బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 85 కిలోమీటర్స్. సో వచ్చేది ఒకసారి చిక్బలాపూర్ నుంచి రెండు కవర్ చేసుకోవచ్చు. శ్రీనివాసపుర డ్యాము, తర్వాత దండిగనహల్లి. శ్రీనివాసపురం నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఇక్కడ. ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది, అందరూ ఫేమస్ అనే ప్లేసులు మాత్రమే అందరూ విజిట్ చేస్తారు. ఈ ప్లేసు అంత ఫేమస్ కాదు, బట్ ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియోలో చూడండి. ఇక్కడ ఈ విలేజ్లో కొండలు చూడండి. ఇక్కడ మనకి డ్యామ్ పక్కన పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్ చూసుకోవచ్చు. ఇక్కడ బైక్ రైడర్స్ కూడా చాలామంది వచ్చినారు. ఒక ఇనోవా కారు కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం డ్యామ్ పైకి వెళ్దాం. ఇది వచ్చేసి ఇక్కడ శ్రీనివాస సాగర్ డ్యామ్ నుండి 14 కిలోమీటర్లు అవుతుంది. మంచేపల్లి పక్కనే ఈ డ్యామ్ అనేది కనిపిస్తుంది. ఒక్క తోట చూడండి ఫ్రెండ్స్, ఆంధీవేలో సూపర్గా ఉంది ఒక తోట. ఇక్కడ ఈ టౌన్లో మేము ఎవరు లేరనుకున్నాము. చూస్తే ఎంతమంది వచ్చినారు చూడండి, అంతా బైకుల్లోనా కారులోనా ఫుల్గా మనకి ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు. చాలా సూపర్గా ఉంది ప్లేస్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనకి ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి సూపర్గా ఉంటుంది. లాస్ట్కి వెళ్ళాలి. పక్కనే ఆంజనేయస్వామి చిత్రం ఒకటి కనిపిస్తుంది. జై శ్రీరామ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేచర్ ఎట్లుందో. చాలా చాలా సూపర్గా ఉంది. చుట్టూ కొండలు, కొబ్బరి చెట్లు, చాలా ఎక్సలెంట్గా ఉంది వ్యూ. ఫుల్ గ్రీనరీ. ఎక్సలెంట్ వ్యూ. ఇప్పుడు మనము అక్కడికి వెళ్దాం ముందుకి. చాలా చాలా సూపర్గా ఉంది. ఈ డ్యామ్ వచ్చేసి దాదాపు 100 అడుగుల లోతు ఉంటుందంట ఈ డ్యామ్. చాలా డేంజరస్, చాలా కొద్దిగా జాగ్రత్తగా. ఇక్కడ ఈత కొట్టడానికి వచ్చేవాళ్ళు కూడా చాలా జాగ్రత్త, కేర్ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళాలి. వీళ్ళంతా యాత్రికులు, ఈ డ్యామ్ని చూడడానికి వచ్చిన వాళ్ళు. క్యాంపెయిన్ కూడా చేసుకుని, ఫుడ్ చేసుకుని తింటున్నారు. చాలా చాలా సూపర్గా ఉంది. చుట్టూ కొండలు, కొండల మధ్యలో ఇక్కడ డ్యామ్ ఉంది. నాకు ఇది చూస్తుంటే గోదావరి దగ్గర పాపికొండలు గుర్తొస్తున్నాయి, భద్రాచలం దగ్గర. చాలా చాలా సూపర్గా ఉంది. ఇక్కడ బోటింగ్ కానీ పెట్టుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు మనం ఆ ఫస్ట్ నుంచి ఇక్కడ ఒక 200 మీటర్ల దూరంలో మనకి మంచి వ్యూ పాయింట్ చూడడానికి వంతెన ఉంది చూడండి. స్మాల్ బ్రిడ్జ్ ఉంది అక్కడ. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్దాం. ఒకవైపు మనకి నీళ్ళు, మరోవైపు కొండలు, పెద్ద పెద్ద కొండలు. చుట్టూ కొండలే. చాలా చాలా సూపర్గా ఉంది చూడండి. వాటరు, కొండలు, స్మాల్ బ్రిడ్జ్, చిన్న వంతెన. వేసి డెప్త్ ఎంతో చూసుకొని బయటకు వస్తాడు. మీరు కూడా ఈ సైడ్ వచ్చినా ట్రై చేయండి. ఇతను ఇక్కడ దుబ్బాలని ట్రై చేస్తున్నాం. దుబ్బినాక బయటకు వస్తాడో లేదా అని దాన్ని బట్టి డెప్త్ డిసైడ్ చేస్తాం. వీడియో లాస్ట్ చూడండి, అప్పుడు లాస్ట్లో తెలుస్తుంది. మనం డ్యామ్
చివరీ భాగానికి వచ్చాము. చుట్టూ కొండలు. ఇక్కడ ఇక్కడికి వచ్చి వండుకొని తిని ఈ నేచర్ని ఎంజాయ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. స్విమ్ చేయొచ్చు, అదేవిధంగా ఫుడ్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని తినొచ్చు, లేదంటే వండుకొని కూడా తినొచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం బ్రిడ్జ్ పైకి. ఏమైనా విలువైన వస్తువులు ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మొబైల్స్ కానీ, హెడ్ ఫోన్స్ కానీ, వ్యాలెట్స్ కానీ ఏమున్నా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలి. చాలా బాగుంది ఇది. ఇక్కడ నుండి చూడండి, డ్యామ్ వ్యూ. గేట్ వాల ఇది, సింగల్ గేట్ వాల. దారుణం. ఇక్కడ నిల్చుకుంటే మనకి మొత్తం వ్యూ పాయింట్ అంతా కనిపిస్తుంది. ఇది వంతెన బ్రిడ్జ్. గోపురం ట్రెక్కింగ్ ప్లేస్ ఉంది. కొద్దిగా పైకి వెళ్ళడానికి కొండపైకి వెళ్తున్నాము చూడండి. పైకి ఇక్కడ మనకి డ్యామ్ పక్కనే కొండపైకి వెళ్ళడానికి ఇదే ప్లేస్. ఒక 2 కిలోమీటర్స్ వరకు పైనకి మనకి రోడ్ అనేది ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మనకి రైట్ సైడ్ వచ్చి రైట్ సైడ్ కంచేసినారు. చూడొచ్చు మనం ఇది కొండ. చూడొచ్చు చూడండి ఇది కొండ. బాగుంది ప్లేస్. చూడండి ఎట్లుందో ప్లేస్. ఇక్కడ దారి, ఇదంతా కొండ. కొండ ఇది, ఇది కొండ. కొండ పక్కన దారి. ఓకే, ఇలా చుట్టుకొని అలా రావచ్చు. అంతే, ఏమి మనకి పెద్దగా పైన ఏం లేదు, మొత్తం అంతా కొండే. అలా వెళ్ళి ఇలా రావచ్చు. సూపర్గా ఉంది ప్లేస్. ఇది కొద్దిగా డౌన్గా ఉంది ఆ పక్కన హైట్. అక్కడ ఒక చిన్న ఇల్లు కూడా ఉంది కొండ పక్కలో. మనకి ఇల్లు అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఒక 3-4 మన యాత్రికులు కూడా పైకి వెళ్ళినారు. ఓకే, ఇదే టోటల్ రోడ్. బాగుంది ఇది. చాలా కొంచెం ఇక్కడ కొద్ది కేర్ఫుల్గా ఎక్కాలి మనము. చూడండి ఓకే ఓకే చూడండి. ఓకే
ఓ కిందకి చూడండి ఒకసారి పైనకి చూడండి అక్కడికే లాస్ట్ మనము ఇక్కడ నుండి ఒకసారి డ్యామ్ చూద్దాం డ్యామ్ బ్యాక్ సైడ్ ఇది ట్రక్కింగ్ ప్లేస్ ఒక అక్కడ ఒకరిని అడిగితే ఒక 2 కిలోమీటర్లు అన్నారు ఇంకొకరిని అడిగితే 1 కిలోమీటర్ వరకు ఇక్కడ పైనికి వెళ్ళడానికి ప్లేస్ ఉంది అన్నారు ఇప్పుడు మనం డ్యామ్ అటువైపు ఎడమ వైపు వెళ్దాం రండి చూద్దాం ఇక్కడ గ్రీనరీ చూడండి చాలా సూపర్ గా ఉంది చాలా చాలా అందంగా ఉంది ఇప్పుడు మనం వచ్చిన రోడ్ ఇది దారి ఇక్కడికే లాస్ట్ ఇప్పుడు మనం అలా వెళ్ళిపోదాం స్ట్రైట్ గా ఈ డ్యామ్ మంచేపల్లి నుండి ఒక 4 కిలోమీటర్స్ అవుతుంది డిస్టెన్స్ అంతే చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అందరూ చాలా సూపర్ గా ఉంది నేచర్ మాత్రం ఇక్కడ ఎవరొచ్చినా స్విమ్మింగ్ చేస్తూ తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ తింటూ మనకి ఇక్కడ కూడా స్నాక్స్ అనేవి దొరుకుతాయి అన్నీ ఆస్వాదించొచ్చు చాలా సూపర్ గా ఉంది కూల్ గా ఉంది వాతావరణం కూడా ఇక్కడ కొండలంటే మామూలుగా నార్మల్ గా వేడి అనేది ఎక్కువ ఉంటుంది కొండలు ఉండే చోట్ల కానీ ఇక్కడ చాలా చాలా అంటే చాలా కూల్ గా ఉంది ఇక్కడ బెంగళూరు నుండి చిక్బలాపూర్ నుండి ఎంజాయ్ చేయడానికి వచ్చిన యాత్రికులు ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు ఉన్నారు చూసుకోవచ్చు ఇక్కడ ఈ డ్యామ్ ఫుల్ అయితే వాటర్ ఫ్లో అయ్యే ప్లేస్ ఒకటి ఉంది ఇప్పుడు దాని చోటికి వెళ్తున్నాము ఇక్కడ అంతా లేడీస్ జెంట్స్ అంతా స్విమ్ చేస్తున్నారు ఇక్కడ లోత అనేది తక్కువ ఉంది అక్కడ మిడిల్లో వచ్చేసి చాలా చాలా ఎక్కువగా ఉంది డ్యామ్ లాస్ట్ ఇక్కడ ఇక్కడ వాటర్ గాన్ ఫ్లో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది కనిపిస్తుంది చూడడానికి లోత ఉందా కింద రాళ్ళకెళ్ళి తగిలింటే ఏమవ్వా లోతు లేదన్న ఆయన నుంచి ఏడు చెప్తుండేది ఇట్లా గౌరవ ఇద్దరికి పోవాల్సి వచ్చి మేము ఇంకా హాస్పిటల్కి పోతే వీడు అవుతుంది చిల్లర మాయలు ఫ్రెండ్స్ దండిగన హల్లి యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు